ఫోన్ నంబర్ ఈమెయిల్ మరి ఎందుకు ఈ పార్టీ సభ్యత్వం కావాలంటే ఫోన్ నంబర్ కావాలంట ఈమెయిల్ కావాలంట ఓటర్ ఐడి కావాలంట మరి ఇది డేటా కదా ఈమెయిల్ నుంచి డేటా అంతా తీలేరా ఫోన్ నంబర్ కి ఆధార్ లింక్ కదా ఆధార్ ఆధార్ బయటికి రాదా మరి జనసేన డేటా అంతా ఎవరికి ఇస్తున్నావు ఎక్కడ కలిసి ఏం పెడుతున్నావు ఎందుకు ఈ డేటా అంతా అందరికీ నమస్కారం నేను మీ కోట చంద్రబాబు శ్రీకాళహస్తి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు మీటింగ్ పెడతాడా అని కొంతమంది పేటిఎం ఎమ్మెల్యేలు ఇంతకుముందు మనం పేటిఎం కార్యకర్తలు పేటిఎం వైసీపీ కార్యకర్తలు అంటున్నాం కానీ పేటిఎం ఎమ్మెల్యేల్లో మొదటగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు పేనిన అని అతనికి ఏం పని లేదు టీవీ ముందర కూర్చోవడం రే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉందంటే రెడీగా టీవీ ముందర కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తూ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిస్కెట్లు తీసుకోవడం తప్ప సబ్జెక్ట్ కానీ కంటెంట్ కానీ లేని పనికి మాలిన ఎమ్మెల్యేలో మొదటి స్థానంలో ఉండే ఎమ్మెల్యే పేర్నినాని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల ద్వారా ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఏ సర్వర్కి వెళ్తుంది దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయని మాట్లాడితే ఈ పనికి మాలిన ఎమ్మెల్యే పేర్నినాని ఏం చేస్తున్నాడంటే మీ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఈ డీటెయిల్స్ తీసుకుంటారు ఆ డీటెయిల్స్ తీసుకుంటారు మరి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటున్నాడు ఒక పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలంటే కనీసం ఇంకిత జ్ఞానం లేని ఈ పేర్ని నానికి ఒకటే చెప్తున్నాం ఒక పార్టీలో మెంబర్షిప్ ఎవరు తీసుకుంటారు ఎవరైతే జనసేన పార్టీ అంటే ఇష్టం ఉంటుందో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలో వాళ్ళే మెంబర్షిప్ తీసుకుంటారు తప్ప ప్రజలందరిపైన బలవంతంగా మీ డీటెయిల్స్ ఇవ్వడని ఎవరు అనరు ఫస్ట్ పాయింట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు అందులోనూ మా పార్టీలో ఆధార్ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే ఓటర్ డీటెయిల్స్ కావచ్చు ఎందుకు తీసుకుంటారంటే మా పార్టీలో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాం జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు మెంబర్షిప్ తీసుకున్న క్రియాశీల సభ్యులకి ఏదైనా చిన్న ప్రమాదవశాత్తు వాళ్ళకి ప్రాణాలు కోల్పోతే 5 లక్షల రూపాయలు డబ్బులు యాక్సిడెంట్ పాలసీ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీకు తెలిసి చావు ఎందుకంటే మీ పార్టీలో కార్యకర్తల్ని జెండాలు మోయడానికి ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళ కష్టాల్లో ఉంటే పట్టించుకునే పరిస్థితుల్లో మీరు ఎవరు ఉండరు కాబట్టి మీకు అందరికి అవన్నీ విషయాలు తెలియవు బేసిక్ కామన్ సెన్స్తో ఒక ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే డీటెయిల్స్ కావాలో అది మాత్రం కలెక్ట్ చేస్తారు తప్ప అది కూడా సేఫ్గా ఒక సర్వర్లో సెక్యూర్డ్ సర్వర్లో పెడతాం తప్ప మీలాగా పక్క రాష్ట్రంలో అమ్ముకునే పరిస్థితిలో ఉండరు మరి పేరు ఫోన్ నెంబరు లేకుంటే ఈమెయిల్ ఐడి ఇంకొక డీటెయిల్స్ లేకుండా ఒక పార్టీలో మెంబర్షిప్ ఎలా ఇస్తారు ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు పేరినా అని అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మీడియా ముందుకు వచ్చేసి నువ్వు మాట్లాడుతుంటే అది కూడా అద్దెమై కూడా కాదు ప్రజలు కట్టే ట్యాక్స్ నీ కార్యాలయం మెయింటైన్ చేస్తూ ప్రజల సొమ్ముతో కార్యాలయం మెయింటైన్ చేస్తూ ప్రజల డబ్బుతో నువ్వు మైకు పెట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకోరా నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యే చేస్తున్నావు అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేదా మనిషికి పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడుతున్నారు చక్కగా స్ట్రైట్గా మీరు సమాధానం చెప్పలేక మీ పార్టీ ఈ డీటెయిల్స్ తీసుకుంది ఆ డీటెయిల్స్ తీసుకుంటే మినిమం ఏ పార్టీ అయినా మెంబర్షిప్ తీసుకోవాలంటే పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవి తీసుకోకుండా ఎవరైనా మెంబర్షిప్ ఇస్తారు ఇంకెవరికి గాల్లో ఇస్తారా మెంబర్షిప్ పేర్ని నాయకు ఒకటే సమాధానం చెప్తున్నాం బుర్ర తక్కువ మాటలు మాట్లాడకుండా ప్రజలకు అర్థమయ్యేటట్లు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడారో మీ వాలంటీర్లు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ అది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రజలందరికీ క్లియర్గా అర్థమైంది మీ పేటిఎం ఎమ్మెల్యేలకి మంత్రులకి మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మాత్రమే అర్థం కాలేదని నేను సూటిగా సమాధానం చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజల్లో చులకనైపోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడే మాటలు కాదని గట్టిగా సమాధానం చెప్తున్నాం జై జనసేన జై హింద్.